ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకం ఉన్న మా కన్న తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. గతించిన కాలమంతా మమ్మలను కాచి కాపాడి సజీవ లెక్కలో క్షేమంగా ఉంచి ఈ స్థలంలో కూడుకునే నాయన, మీ జ్ఞానమైన మాటలు, ఆత్మ సంబంధమైన మాటలు, పరలోకానికి చేర్చగలిగే మాటలు నేర్చుకోవటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, లేఖనాల్లో మీరు మా కొరకు వ్రాయించిన మాటలను మీ పిల్లలతో పంచుకోవటానికి నిలబడుతున్న నాకు జ్ఞానమును శక్తిని అనుగ్రహించండి. ఆ మాటలు అర్థం చేసుకుని వాటి ప్రకారంగా మేమందరము కూడా బ్రతికి పరలోకం చేరే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, కోటేశ్వర గారు చాలా వరకు జరిగిన గతించిన కాలంలో చెప్పిన మాటలు ఏంటంటే, నొప్పించు మాటలు సంతోషాన్ని ఇస్తాయి, మరి కనికరం కలిగిన మాటలు నొప్పించు మాటలు, వీటన్నిటినీ కూడా మనం విన్నాము. సంతోషంగా మనసు ఉంచుకోవాలి, కోపం రాకుండా ఉండాలి. కోపం రాకుండా మన మనసు ఉంచుకోగలిగితే మనకు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వస్తే ఆటోమేటిక్గా దేవుని కోసం ఎక్కువగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది అని చాలా మంచి మంచి మాటలు మనం నేర్చుకున్నామండి. ఈరోజు 84 లక్షల జీవరాశులు ఉన్నాయని నేను చెప్పుకుంటున్నాను. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ ఈ జీవితం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఈ 84 లక్షల జీవరాశులకి లేని భాగ్యం మనుషులమైన మనకు దేవుడు ఇచ్చాడండి. ఏమిటంటే అది 84 లక్షల జీవరాశుల్లో ఏది కూడా మాట్లాడలేదు, ఒక్క మనిషి మాత్రమే మాట్లాడగలడు. మాట్లాడే శక్తిని స్థితిని కూడా దేవుడు మనిషిమైన మనకు మాత్రమే అనుగ్రహించాడు. కాబట్టి మనము మాట్లాడే మాటలు చాలా 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 జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్త కలిగి మాట్లాడాలి. బైబిల్లో ఒక మాట రాయించాడు దేవుడు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడద్దండి. హృదయంలో ఏదుంటే అది గరికిన మనిషి మాటల ద్వారా వ్యక్తపరుస్తాడు. మరి ఈ మాటల ద్వారా కోపాన్ని చల్లార్చవచ్చు, ఒక సమస్యని ఒక గొడవను కూడా సృష్టించవచ్చు, కాపురాలను నిలబట్టవచ్చు, కాపురాలను కోల్చనవచ్చు, ఒక మనిషిని బ్రతికించవచ్చు. అదే మాట ద్వారా చంపడానికి కూడా ఈ మాట అనేది దోహదపడుతుంది ప్రియుల. అంతేకాదండి, ఒక దేశాన్ని తగలబెట్టగలదండి మాట. ఒక దేశానికి ఆదా అప్రదానికి వేళకి ఏదైనా మాట తేడా వస్తే ఏమవుద్ది? యుద్ధం అంటారు. ఒక దేశాన్ని ఏంటి మాటలో ఉన్న పొరపాటు అనమాట. మాట్లాడటం అనేది ఒక మంచి లక్షణంగా ఉండాలి. ఈ మాటల్లో తేడా వచ్చినా తేడాగా మాట్లాడినా కానీ కొన్ని భయంకరమైన పరిస్థితులు అనేవి మన ముందు నెలకొల్పబడతాయి. అందుకనే మన సమాజంలో ఈ నోటి మాటల గురించి కూడా కొన్ని సామెతలు అనేవి ఉన్నాయండి, మనందరికి తెలుసు. ఏంటా సామెతలు? నోరు మంచిదైతే అంట ఊరే మంచిది అవుతుందంట. అంటే మనం మాట్లాడే తీరును బట్టి అందరూ మనకి మంచిగా ఉంటారని మనకి అర్థమవుతుంది. ఇంకొక సామెత ఏంటంటే, ఊరుకున్న వాడిని ఊరంతా కలిసి వచ్చినా ఏమీ చేయలేరంట. అంతే కదా, మౌనంగా ఊరుకున్నాం అనుకోండి, అతను ఏం చేస్తారు?
ఊరంతా వచ్చిన మౌనంగా ఉన్నాడు అనుకోండి, తిరిగి మాట్లాడితే అలా ఏం చేస్తాక అవకాశం ఉంది, తను మాట్లాడతల ఊరంతా వచ్చిన ఏమి చేయలేదు. ఇంకో సామెత ఏంటంటే కాలు జారినా తీసుకోవచ్చు అంట, కానీ నోరు జారితే మాత్రం తీసుకోలేము. ఇలా ఎన్నెన్నో సామెతలు ఉన్నాయి సమాజంలో. కానీ మనుషులు కాలు జారకుండా జాగ్రత్త పడుతున్నారు, కానీ నోరు జారటం, నోరు కాచుకోవటానికి మాత్రం చాలా కష్టపడుతున్నారు. జారేది మాత్రము నోరే. ప్రేమైన దేవుని పిల్లారా, అందుకే దేవుడు మనిషికి నోరు మాత్రం ఒకటే ఇచ్చాడండి, చెవులు మాత్రం రెండిచ్చాడు. ఎందుకని అంటే ఈ నోరు ఇచ్చింది తక్కువగా మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి, ఉపయోగకరమైన మాటలు మాట్లాడాలని నోరు ఒకటి ఇచ్చాడు, చెవులు మాత్రం రెండిచ్చాడు. ఎక్కువగా వినాలంటండి, ఎక్కువగా వినాలి, మాట్లాడటం తక్కువగా ఉండాలి, వినటం అనేది ఎక్కువగా వినాలి. అందుకే దేవుడు వ్రాయించిన బైబిల్ గ్రంథంలో జీవ మరణములు నాలుక వశము అంటండి. జీవించడం కానీ మరణించడం కానీ, ఇక్కడ కానీ పరలోకం కానీ ఏదైనా కానీ, ఇక్కడ భూమి మీద జీవించాలన్నా మరణించాలన్నా మాటే ఒకసారి కారణం అవుద్ది. పరలోకానికి వెళ్ళాలన్నా జీవ మరణములు నాలుక వశములు. మరి బైబిల్లో కూడా కొన్ని సామెతలు ఉన్నాయి, సమాజంలో సామెతలు కాకుండా బైబిల్లో కూడా కొన్ని సామెతలు అంటే చూద్దాం. 18:21 సామెతలు. ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును, కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడి తృప్తి నందును. ఇంకో సామెత చూద్దాం, సామెతలు 13:3 తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకుంటాడంటండి. నోరు కాచుకొని మాట్లాడితే ఎక్కడ ఉన్నా సరే తను కాపాడుకోగలిగిన స్థితిలో మనిషి ఉంటాడు. సామెతలు 21:23 నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి కూడా తన ప్రాణము. ఇన్ని మాటలు రాయించాడండి దేవుడు నోరు గురించి, మాట గురించి ఎన్ని కూడా జాగ్రత్తగా వాడుకోవాలని దేవుడు రాయించాడు. ఇంకొక మాట సామెతలు 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును, తర్వాత నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించిన మాట కోపమును రేపును. అంటే మృదువైన మాట నొప్పించు మాట, ఇక్కడ రెండు రకాల మాటలు మనకు కనిపిస్తున్నాయండి, రెండు రకాల మాటలు కనిపిస్తున్నాయి. అంటే మనిషి మాట్లాడే మాటల్లో మృదువైన మాటలు ఉన్నాయి, నొప్పించే మాటలు కూడా ఉంటున్నాయి. నొప్పించే మాటలు ఒకటైతే మృదువైన మాట మరొకటి. మనం ఇప్పుడు ఈ రెండు మాటల్లో మాట్లాడవలసిన మాట ఏంటి, మాట్లాడకూడని మాటలు ఏంటి? నొప్పించే మాటలు మాట్లాడకూడదు కదా, ఈ నొప్పించే మాటల్లోనే, మాట్లాడకూడని మాటల్లోనే ఒక 5 రకాల మాటలు మనం చూద్దాం. 5 రకాల మాటలు మనం చూద్దాం. 1వ మాట సామెతల గ్రంథము 10:19 విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. విస్తారంగా మాట్లాడతారండి చాలా మంది, విస్తారంగా మాట్లాడితే అందులో ఏముంటుందంట, దోషం ఉంటుందంట. తన పెదవులను మూసుకున్నవాడు విస్తారమైన
మాటల్లో దోషం ఉండక మానదు తన పెదవులను పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు అని దేవుడు రాయించాడండి. కొంతమంది చాలా విస్తారంగా మాట్లాడుతుంటారు, ఏదో పని మీద ఎదుటింటికి వస్తారు మాట్లాడతారు మాట్లాడతారు మాట్లాడతారు, ఈ కుటుంబం ఆ కుటుంబం వీళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు, తర్వాత బయట విషయాలు మాట్లాడతారు. మా వచ్చిన పని అసలు లేదు, వచ్చిన పని అదే వచ్చిన పని మర్చిపోయాను అంటారు, వచ్చిన పని మర్చిపోయి విస్తారంగా ఏయో మాట్లాడుతుంటారు. వచ్చిన పని ఆఖరణ అమ్మాయ ఆమె అని అప్పుడు అందు గురించి వచ్చానని మాట్లాడుతుంటారు. ఇటువంటి మాటలు ఏముంటుందంట, దోషం ఉంటుందంటండి. విస్తారంగా ఎక్కువగా మాట్లాడితే ఏదో తప్పు మాట్లాడటం జరుగుద్ది, ఎవరి గురించో చెడుగా చెప్పడం జరుగుద్ది, దాంట్లో దోషం మనం మూటగట్టుకున్న వాళ్ళు అవుతాం. ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, ముఖ్యంగా క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనము మాట్లాడకూడదండి. ఇలా మాట్లాడి ఏం చేసింది అమ్మమ్మ గారు, మాట్లాడి విస్తారంగా మాట్లాడింది 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 పండుదేం చేసింది, విస్తారంగా మాట్లాడితే పడిపోతా ఒకసారి ఇక అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందండి. అందుకనే ప్రసంగి గ్రంథంలో రాయించాడు దేవుడు 10:14 కలుగుబోయినది ఏదో, చూడండి కలుగుబోయినది ఏదో మనుషులు ఎరగకుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు, ఏమి తెలియదు. ఒక మనిషి చనిపోయాడు, అందరూ కూర్చున్నారు, తర్వాత తీసుకెళ్లారు, సమాధో దహనం జరిగిస్తుంటారు, అక్కడ కూర్చొని అక్కడ మాట్లాడే మాటలు చాలా మంది రకరకాలుగా మాట్లాడుతుంటారు, ఎంత బతుకు బతికాడు ఎలా చనిపోయాడు, మట్టి మట్టిలో కలిసిపోయింది, గాలి గాలిలో కలిసింది, ఇతనికి ఏం తెలిసింది గాలి గాలిలో కలిసిపోయిందని, ఆత్మను తీసుకెళ్ళి గాలిలో కలిపేశాడండి. ఈ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని కొరకు బతికితే దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, ఎలా బ్రతికినా దేవుని ఆధీనంలో కలిపోతుంది. ఈ విషయాలన్నీ తెలియక ఏమీ తెలియకుండా విస్తారంగా మాట్లాడుతురు, అన్నీ తెలుసు అన్నీ నాకు తెలుసు అన్నట్లుగా మాట్లాడేస్తారు చాలామంది. అందుకనే యాకోబు పత్రికలో 1:19 వినుటకు ఉందా మనం చదువుకున్నాం, వినుటకు మనం ఏగులు పడాలంట, వినటానికి ఆత్రపడాలి, మాట్లాడేటకు నిదానంగా ఉండాలండి, మాట్లాడేటకు నిదానంగా ఉండాలి. అందుకనే మనిషి ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి. ఇది 1వ మాట. ఏంటో మాట, విస్తారమైన మాటలు, విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. తర్వాత 2వ మాట, సామెతల గ్రంథము 4:24 మూర్ఖపు మాటలు మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియద్దు. చాలా మంది మూర్ఖంగా మాట్లాడతారండి, కుటిలమైన మాటలు, అనవసరంగా ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు, ఒకరికి బాధ కలిగించే మాటలు, మూర్ఖపు మాటలు రానియకుము, కుటిలమైన మాటలు ఈ పెదవుల నుండి రానియకుము. దీని గురించి మనం ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే బైబిల్లో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. ఈ మూర్ఖంగా మాట్లాడతామంటే ఇప్పుడు ఇంగ్లీష్ అక్షరాలు 26 ఉన్నాయండి, ఇంగ్లీష్ అక్షరాలు 26లో ఒకే ఒక అక్షరం చూడండి, ఇది వంగదు ఐ, ప్రతి అక్షరాలు ఏదో ఒక మెలికి ఉంటుంది, కానీ ఐ, వీడు ఐలాంటి వాడండి, వీడు వంగడండి అన్న సందర్భాల్లో చాలామంది మూర్ఖండి అంటారట, చెప్పినా వినడు అర్థం చేసుకోండి మూర్ఖంగా మాట్లాడతారు. దీని గురించి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. 1వ సమూయేలు గ్రంథం 25:3 అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు, ఈ స్త్రీ సుబుద్ధి కలదై రూపస్య ఉండెను, అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటుమాడును, మళ్ళీ అంట దుర్మార్గుడు అంటండి. 1వ సమూయేలు గ్రంథంలో 25:3 ఉంది, నాబాలు అనే ఒక వ్యక్తి అన్నాడు, అతని భార్య పేరు
అబీగైల్ అమ్మాయి మంచి గుణవతి బుద్ధి కలది అందంగా కూడా ఉంటదంట ద్రౌపదతి అన్నాడు. కానీ భర్త కొన్ని కాపురాల్లో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయేమో రండి. మరి మూర్ఖుడంట దుర్మార్గుడంట ఉండేను. ఈ లాభాలు ఆస్తిపరుడు మళ్ళీ ఆస్తిపరుడు ఈ దావీదు గారు చరిత్రలో మనం వెళ్ళినట్టయితే ఇతను సౌల్ చేత తరవబడి అరణ్యాల్లో వెళ్ళిపోయినప్పుడు ఇతను అంటే కొంతమంది ఉన్నారు కదా దావీదు గారు అంటే కూడా ఈ నాబాలుకి కొంత హెల్ప్ చేసిన వ్యక్తులుగా ఉన్నారు వీళ్ళు. ఎవరు దావీదు గారు దావీదు సేవకులు వీళ్ళంతా కలిసి అతను మందలకు కానీ అతను మనుషులకు కానీ వీళ్ళ అడవిలో ఆ ప్రాంతాల్లో మరి ఇతర వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కొంత ప్రొటెక్షన్ భద్రత కల్పించిన వారుగా ఉన్నారు. అది నాబాలు పని వారికి కూడా తెలుసు ఈ విషయం తెలుసు. అదే ఈ నాబాల దగ్గరికి దావీదు ఒకనొక పరిస్థితి వచ్చినప్పుడు ఇతనికి కొంచెం ఆహారం కావాల్సి వచ్చినప్పుడు ఇతనికి దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ కావాల్సి వచ్చినప్పుడు పలానా నాబాల దగ్గరికి మీరు వెళ్ళండి అయ్యా ఇలా నా గురించి చెప్పండి అతను ఏదైనా సహాయం చేస్తే తీసుకొని రండి అని పంపిస్తాడు. వచ్చినప్పుడు సైనికులు వస్తారు ఇక్కడికి వాళ్ళ మాటల్ని ఇతను అంగీకరించడండి తిరస్కరిస్తాడు. ఇంకా ఎవరో నాబాలు తిరస్కరించి ఊరుకుంటాడా? అతను అన్నమాట మనం చూడగలిగితే ఒకటో సమయాల క్రింద 25:10 నాబాలు అంటున్నాడండి దావీదు ఎవడు ఏ మాటలు ఓర్కప్ మాటలండి. దావీదు ఎవడు యెషయి కుమారుడు ఎవడు? సౌలు గారిని విడిచి పారిపోయిన ఎంతో మంది ఉన్నారు వీళ్ళందరికీ నేను ఇచ్చుకుంటా కూర్చుంటానా అని గర్వంగా మాట్లాడి తిట్టి పంపించేస్తాడండి. ఈ మాటలు తీసుకెళ్ళి ఎంత మూర్ఖంగా మాట్లాడాడండి అతను ఎంత గర్వంగా మాట్లాడాడు చూడండి. దావీదు ఎవడా? దావీదు గారి గురించి తెలీదా? దావీదు గారు ఎప్పుడైతే గొలియాతును చంపేశాడో మొత్తం ఆ ప్రాంతం అంతా ఆ దేశం అంతా కూడా డెవలప్ అయిపోయాడు అతని పేరు. అటువంటి దావీదును పట్టుకొని దేవుడు అభిషేకించిన వ్యక్తిని పట్టుకొని ఎవడా అంటావా ఇలా మాట్లాడాడు నాబాలు. దావీదుకి తీసుకొచ్చి చెప్పేశారు పిల్లవారు తీసుకొచ్చి రాజుగారికి చెప్పాడు దావీదు గారికి చెప్పేశారు చెప్పేస్తే నాతో ఉపకారం పొందిన వాడు తిరిగి ఇటువంటి మాటలు ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు నన్ను తిరస్కరిస్తాడా ఇంత మాట అంటాడా అతను ఎవరి మీద తేల్చుకుందాం పదండి అని బయలుదేరిపోయాడండి. చెప్పాడానికి బయలుదేరిపోయినప్పుడు నాబాలు గారి దగ్గర ఉన్న పనివాళ్ళు కొంతమంది వెళ్ళిపోయి మాటలు తీసుకెళ్ళి అతను భార్యతో చెప్పేస్తారు. ఎవరితో? అభిగయలతో చెప్పేస్తారు. నీ భర్త అలా మాట్లాడాడు పలానా దావీదు గారు ఇట్లా పంపించాడు నీ భర్త అలా గర్వంగా మాట్లాడాడు ఇంచ మాట్లాడతాం కుదరదు మొరటవాడు ఆయనకు వచ్చేస్తాడేమో కోపంగా వచ్చేస్తాడో చంపేస్తాడో అనే వాటికి ఈవిడికి జ్ఞానవంతురాలు కదా మృదువైన మాటలు మాట్లాడే వ్యక్తి కదా వచ్చేసిందండి. చూడండి ఒకటో అదే సమయాల గ్రంథం 25:25 ఇంతలో అతని భార్య అభిగయలు 23 అభిగయలు దావీదును కనుగొని గర్భము మీద నుంచి దిగి దావీదునకు దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టేసుకుందంటండి. ఏముంది నా ఏలినవాడా నా ఏలినవాడా ఈ దోషం నాదనియించుము నాదండి తప్పు నాది నాది నా ఏలినవాడ ఈ దోషం నాది నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము నీ దాసురాలైన నన్ను మాట్లాడనివ్వు నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించు నా ఏలినవాడా లక్ష్య పెట్టవద్దు నా మొగుడు మంచివాడు కాదు మాట్లాడటం చేత కాదు మరట వాడు అమర్యాదగా మాట్లాడాడు గర్వంగా మాట్లాడాడు అతని పేరు అతని గుణమును సూచించుచున్నది అతని పేరు నాబాలు మోటుతనము అతని గుణము అని చెప్పిందండి. భర్త మాట్లాడిన మాటలకి భార్య గర్వపు మాట్లాడిన భర్తకి తరపున వెళ్ళి మృదువైన మాటలు మాట్లాడి నా ఏలినవాడ అని దావీదుతో క్షమించమని అడిగిందండి అభిగయలు. మృదువైన మాట అతను మరణాన్ని తెచ్చుకున్నాడు దావీదు చంపేసేవాడు క్రోధము కలిగిన గర్వపు మాటతో
మరణాన్ని తెచ్చుకున్నాడు. లాబాను మృదువైన మాటతో భర్తను కాపాడుకుందండి, ప్రస్తుతాన్ని కాపాడుకుంది. తర్వాత పది దినములైన తర్వాత దేవుడు మొత్తాడు, లాబాను చనిపోతాడండి. అందుకే మోర్కపు మాటలు నోట రానియకూడదు. జీవ మరణములు నాలుక వస్తుంది. ఇక్కడ అర్థమైపోయిందా మనకి? చంపేసేవాడు ఈవిడ అడ్డపడితే చంపేసేవాడు, దేవుడు చంపాడు అనుకోండి, మరణం. జీవం, ఈయన మాటలో జీవం ఉంది. అంత ప్రేమగా అంత ప్రాధాన్యపడి మాట్లాడింది కాబట్టి బతికడండి. అందుకని మోర్తపు మాటలు మాట్లాడకూడదు. ఇక మూడవ మాట, కత్తిపోటు వంటి మాటలు మాట్లా పలుకువారు కలరు. కత్తిపోటు వంటి మాట అంటండి, కత్తితో పొడిస్తే ఎటువంటి పరిస్థితి ఉంటుందో అటువంటి మాట ద్వారా, ఆ మాట ద్వారా అటువంటి మాటలు పలికేవారు కలరు. ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, మాట్లాడే మాటలు కత్తిపోటులాగా ఉంటాయండి. కొంతమంది మాట్లాడతారు, గాయమైనా మారిపోతుంది కానండి, ఈ కత్తిపోటు వంటి మాట చనిపోయే వరకు కూడా గుర్తుండిపోతుందండి ఆతల మనిషికి. ఇద్దరు కలిసే అవకాశం వచ్చినా కూడా ఈ మాటే గుర్తొస్తుంది. అందుకని కత్తిపోటు వంటి మాటలు మాట్లాడకూడదు. జీవితకాలం కూడా మనిషిని బాధిస్తుంది. అందుకని కీర్తన గ్రంథంలో 59:7 నేను చదువుతానండి. వినివారెవరు లేరనుకొని వారు తమ నోటి మాటలను వెళ్ళగక్కుదురు. ఎవరు లేరనుకుని మాట్లాడుకుంటారు ఒకళ్ళ గురించి ఒకళ్ళు? మంచిగా మాట్లాడుకుంటారా? వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటారు. వాళ్ళ పెదవుల్లో ఏమున్నాయి? కత్తులు ఉన్నాయా? పెదవుల్లో కత్తులు ఉన్నాయా? వాళ్ళ పెదవుల నుండి వచ్చే మాటలు కత్తులు వంటివి అని దీని అర్థమండి. వాళ్ళు మాట్లాడే మాట కత్తిపోటు వంటిదని బైబిల్లో దేవుడు రాయించాడండి. ఇంకా భార్యాభర్తలు కలిసి జీవించవలసిన వారు, పిల్లల్ని దేవుని జ్ఞానంలో పెంచవలసిన వారు, వీళ్ళకి కూడా మాట వచ్చే పరిస్థితులు కూడా కొన్ని ఉండొచ్చు. ఆవిడేదో అందని, ఈయనేదో అందండి, మాట పెంచుకొని నీవా వాళ్ళు ఇద్దరు దెబ్బలాడుకోవడం కాకుండా వాళ్ళ అమ్మ నాన్నని వీళ్ళ అమ్మ నాన్న కూడా తెలిపేస్తుంటారు. నీ వాళ్ళంతా ఇంతే, నీ వాళ్ళంతా ఇంతే, ఆవిడ ఊరుకుంటుందా, నీ పటాలం అంతా ఇంతే ఉండదు, నీ పటాలం అంతా ఇంతే ఉండదు. ఇంత అవసరం అంటారా? ఇంత అవసరం అంటారా? ఎవరో ఒకరు తగ్గిపోండి. ఆవిడ అన్న మాటలు నేను విని ఇంట్లో ఉండలేకపోతున్నానండి అంటారా? కాసేపు బయటకని వెళ్ళిపోవాలి. ఏంటంటే రేపు కలిసి కాపురం చేయాలి, జీవించాలి, దేవుని కొరకు పిల్లల్ని పెంచాలి, మనం బ్రతకాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలండి. ఒక్క మాట కానీ కత్తిపోటు వంటి మాట గుచ్చుకుంటే జీవితకాలం అంతా కూడా గుర్తుండిపోద్దండి. ఏదో కలిసి ఉండం తర్వాత, ఈ మాటలు మాట్లాడేసుకున్న తర్వాత ఏదో కలిసి ఉంటున్నాము అనుకుంటున్నానే కానీ అది అంత మనసుల్లో యథార్థతగా ఉండదండి. బాధే ఉంటుంది. కలిసి ఉంటున్నాం అని సమాజానికి కనపడుతుంది కానీ చాలా బాధగా జీవించవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే మంచిది. దానికి తరుణ భయం కూడా మనకి బైబిల్లో దేవుడు వ్రాయించాడండి. అసలు భార్య అంటే ఎవరండి? నిన్ను నమ్మి తన వాళ్ళని, తన రక్త సంబంధుల్ని, తల్లిదండ్రుల్ని, తన ఇంటి పేర్లు కూడా మార్చేసుకుని నీ కోసం వచ్చి నీ సొత్తుగా బ్రతుకుతుంది. కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందండి. అంతేగాని భర్త వస్తున్నాడంటే భయపడిపోయేలాగాను, తాగేసేస్తాడు, కొడతాడేమో, తిడతాడేమో, ఇంత భయంకరమైన జీవితాలు అలాగండి. ఇటువంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో ఉన్నాయి. భర్త వస్తాడంటే భయం, అలా ఉండకూడదండి. భార్య 10 రోజుల పాటు వెళ్ళిపోయిందండి, ఊరు వెళ్ళిపోయిందండి, సంతోషంగా వెళ్ళిపోయింది, ఇంత సమాధానంగా వెళ్ళింది. తర్వాత 10 రోజుల తర్వాత వచ్చింది, అమ్మ 10 రోజులు అయిపోయింది, నేను వెళ్ళి ఎలా ఉన్నారండి అంటే, అబ్బో చాలా ఇబ్బంది పడిపోయాను, చాలా బాధపడ్డాను, వండుకుంటాం, కడుక్కుంటాం, చేసుకుంటాం, చాలా బాధగా ఉంది, లేకపోతే ఏంటో నాకు తెలిసిపోయింది అన్నాం అనుకోండి, అబ్బో ఎంతో సంతోషం, నేను లేకపోతే ఎంత బాధ, నా భర్త భరించినట్లుగా నాకు చెప్తున్నాడు,
अवड़ो आमाट गेस्ट का अब प्राणा हाई उ पद रोज प्राणा हाई अलाको इक अच्छे नीक उठद अलाक भार्य मेनेज चेलो एलाटल द्वारा उड़ने देवड़ बैबि वाइचाड़ी इधी मूडो मट कत्ती वा मटल माटक मूडो मट नागो मट विमर्शे मटल विमर्शे मटल इंदो सद्विमर्शन तपुर सरी पक् चपने मंच पद्धते का एवरुना एम माटना विमर्शिस्त चाल मे वाल अलवा अला का नाटा इतने चप्पन मटल पोलवया बहुत रादी को मैं अभी कादया अटाड़ अटे पटे इतने चप्पन सलहार अभी पकन पेटे अतन वेग कैरटी चप्न चूस्त कत्ति विमर्शे मटल कत्ति रमेश आये उन्ना सी विमर्श कत्ति महेश अट अंदर विमर्शिस्टर अंकने मत्तयि सुवार्त अध्याये वीरवर कीर्चकं वाल अला वीडेला बोधन चाल करक्टे वाल पदाक मन को दीरवर तीर्चुद्ध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 ुद्
ఎవర్ని తక్కువ చేసి మాట్లాడకూడదని దీని అర్థం. ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నీ కంట్లో ఉన్న దోలవుల మంగలు తీసేయి, తీకోకుండా ఎదట వారున్న కంటిలో మనసును ఎదగటం అది కరెక్ట్ కాదు. నీకు నీ కంట్లో ఉన్న మనసును తీసేస్తే ఎదట వాళ్ళు ఉన్న దాంట్లో నీకు క్లియర్గా తేటగా కనిపిస్తుంది. అందుకనే ఎవరిని కూడా విమర్శించేటట్లుగా మాట్లాడకూడదు, తక్కువ చేసినట్లుగా మాట్లాడకూడదు. ఐదవ మాట గర్వపు మాటలండి. ఐదవ మాట గర్వపు మాటలు. గర్వం, నాకుంది నీకు లేదు, నాకు పిల్లలు ఉన్నారు నీకు పిల్లలు లేరు, నాకు మగపిల్లలు ఉన్నారు నీకు లేరు, గర్వపు మాటలు అంటండి. ఇది కూడా ఒక సందర్భం చూద్దామండి. ఒకటో సమయాలు 1:3 అండి. 1:3 హన్నా పెనిన్న గురించి ఉండదు చూడండి. మూడో వచనం 1:3 చదువు. శలోమనందున్న ఎవరు ఎల్కన మొక్కుటకును ఏటేట ఆ కాలమున ఇదంతా వద్దులే. ఇక్కడ ఎల్కానా గారికి ఇద్దరు భార్యలు, అన్నా పెనిన్న, పెనిన్నకి పిల్లలు ఉన్నారు, అన్నాకి పిల్లలు లేరు. వీళ్ళు ఏటేటా షిలోహులో ఉన్న అక్కడ అక్కడికి వెళ్ళి మొక్కి దేవునికి మొక్కి రావడం అనేది జరుగుతుంది. అన్న ఎంత భర్త ప్రేమగా చూసుకున్నా కూడా సంతోషంగా ఉండలేకపోతుంది. ఎందుకని? పిల్లలు లేరు, తోటి కోడళ్ళకి పిల్లలు ఉన్నారు, పెనిన్నకి పిల్లలు ఉన్నారు, అమ్మాయికి లేరు. ఆవిడ మాట్లాడుతుంది, గర్వంగా మాట్లాడుతుంది, నీకు పిల్లలు లేరన్న భావన వ్యక్తపరుస్తుంది ప్రతి సందర్భంలో సూటి పోటీగా. తొమ్మిదో వచనం చదవండి. ఇది 9వ వచనం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడైనా ఏలి మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనము మీద కూర్చొని ఉండగా 10వ వచనం బాధపడుతుంది, దుఃఖంతో బాధపడుతుంది హన్నా గారు. వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు ఏడ్చేస్తుందంటండి. దేవుని సన్నిధిలోకి వచ్చి నాకు పిల్లలు లేరని ప్రార్థన ద్వారా తన బాధని దేవునికి
చెప్పుకుంటుందండి 11 ఏమని చెప్పుకుంటుంది సైన్యములకు అధిపతి యగు యెహోవా నీ సేవకరాలైన నాకు ఆ నీ సేవకరాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి శ్రమ అంటండి కలిగి ఉన్న శ్రమ ఏంటి శ్రమ పిల్లలు లేరు పిల్లలు లేకపోతే వచ్చిన శ్రమది వాళ్ళు వీళ్ళు అంటన్న మాటల ద్వారా వచ్చే శ్రమ తోటి కోడల చేత వచ్చిన శ్రమ ఆ నీ సేవకరాలైన నన్ను నీ సేవకరాలైన నన్ను ज्ञापक मगपि दयचे मगपिवा दयचे वाणि तन मीद की मोक्मी क्षौरप कत्ति राणि जीवित कल अंत ब्रतक दिन वाणि యెహోవాకు నీకు అప్పగింతనని మొక్కుబడి చేసుకొనెను అలా ప్రార్థన చేసిందండి అన్నా గారు పిల్లలు లేరు శ్రమ అంటుంది అంత బాధ అనిపిస్తుంది ప్రార్థన చేసినప్పుడు 18 కంచాలు 17 18 అక్కడ చదవండి మళ్ళీ అదే అంతట ఏలి నీవు క్షేమంగా వెళ్ళుము ఆ ప్రార్థన అయిపోయిందండి ఆ ఇజ్రాయేల్ దేవునితో స్త్రీ భోజనం చేయచ్చు నాటి నుండి దుఃఖముఖముగా నుండి ఆ దుఃఖం అనేది మానిపిస్తున్న అక్కడ ఒక మంచి భరోసా పొందిందండి అక్కడ ఈయన ప్రార్థన అంగీకరించినట్టు దేవుడికి సహాయం ఒక యాజకుడు మాట్లాడిన మాటను బట్టి ఆదరణ పొందింది పొంది ఇంటికి వచ్చేసింది దుఃఖముఖం విడిచేసింది చక్కగా భర్త భార్య ఇద్దరు సంతోషంగా ఉంటున్నారు తర్వాత 26 27 28 చదవండి కొంచెం నా ఏలినవాడ ప్రాణము తోడు నీ యొద్ద నిలిసి యెహోవాను అప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళిందండి ఆ నేను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో ఆనాడు నేను చేసిన మనవిని ఆ బిడ్డని చేశాడయ్యా కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను అబ్బా ఎంత చక్కని నిర్ణయం అండి ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆవిడ శ్రమ నుండి విడిపించాడు ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు అనుకున్న విధంగానే ఆవిడ కమిట్మెంట్ చూడండి తీసుకొచ్చి దేవునికి సమర్పించిందండి ఒకగా ఎందుకు అసలు బిడ్డల కోసం అంత తప్పించిపోయిందంటే ఆవిడ కావాలి ఆ నింద పోవాలనే కొట్టువాలన్న నింద పోవాలనే దేవుడిని అడిగింది అంత బాధ అనిపించింది అనమాట అన్న ఎంత బాధ ఎంత నిందలు తినిన్నా ఆమెకు వైరిగా ఉండడం ఆమెను దూషించడం గర్భపు మాటలతో బాధించడం బిడ్డలు లేరన్న బాధ కంటే తోటికోడలు మాట్లాడే మాటలు ఆవిడ కుంగిపోయిందండి తోటికోడలు మాట్లాడుతుందండి ఆవిడ హృదయం నిండిపోయి ఉంది నాకు పిల్లలు ఉన్నారు నాకు మగపిల్లలు ఉన్నారు అనే గర్వంతో ఉండి అన్నగారిని బాధ పెట్టినట్లుగా గర్వంగా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా ఏమైనా సరే ఈ నింద నాకు పోవాలనుకుంది ప్రార్థన చేసింది దేవుడు అనుగ్రహించాడు పాలు విడిచే వరకు పాలు విడిచే వరకు తన దగ్గరనే ఉంచుకుంది తర్వాత దేవునికి సేవకు అప్పగించేసిందండి ఎంత చక్కని కవర్ పెట్టండి మరి ఈరోజు చాలా మంది దేవుడి దగ్గరికి వస్తున్నారు అయి కావాలంటారు ఈ కావాలంటారు ఇల్లు కావాలంటారు పిల్లలు అంటారు పెళ్ళిళ్ళు అంటారు ఇవన్నీ కూడా దేవుడి సన్నిధికి వచ్చి పొందుకున్న తర్వాత దేవుడిని పక్కన పెట్టేస్తే క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు చిన్నప్పుడు చదువుల్లో సహాయం చేయమని దేవుడు నాకు సహాయం చేస్తాడని ఎంతో మంది ఇంట్రెస్ట్ గా దేవుళ్ళు కొనసాగిన వాళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడిని వదిలిపెట్టిన పరిస్థితులు నేను ఎంతో మందిని చూస్తున్నానండి దేవుడు సహాయాన్ని పొందుకుని
ఉద్యోగం వచ్చేసిన తర్వాత 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఉద్యోగం వచ్చి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటం అక్కడ ఉద్యోగం చేసుకోవటం దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు ప్రియమైన పిల్లగారు. ఎన్నో నిందలు అవమానాలు తోడుకోవడం అన్న గర్వపు మాటలు వీటినన్నింటినీ కూడా భరించిందండి అన్నగారు. గర్వపు మాటలు భరించింది. తర్వాత బిడ్డను ప్రసాదించిన తర్వాత అన్నా జీవితంలో ఎంత సంతోషం అండి. అన్నా జీవితంలో సంతోషం అప్పుడు ప్రార్థన చేస్తుందండి అన్నగారు. రెండవ అధ్యాయం 1, 2, 3 వచ్చిన చూడండి అన్నగారు ఎలా ప్రార్థన చేస్తున్నారు చూడండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగా నేను ఎలాగా నా హృదయము యెహోవాయందు సంతోషంగా ఉన్నది. యెహోవాయందు నాకు మహాబలము కలిగింది. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధులు ఎవరు విరోధులు అన్న వాళ్ళంతా విరోధులే. గర్వపు మాటలు మాట్లాడిన వాళ్ళంతా విరోధే. అబ్బ ఎంత సంతోషమైన పరిస్థితి దేవుడు ఆవిడకి ఇచ్చాడండి. నేను అతిశయపడుతున్నా. ఇంకొక మాట, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు అక్కడను లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. మన దేవుడు వంటి అసలు ఆశ్రయ దుర్గమే లేదు. ఇంకొక మాట, గర్వపు మాట చూడండి అక్కడమ్మా. ఇకను అంత గర్వంగా మీరు మాట్లాడద్దు. గర్వపు మాటలు నీ నోట రాని ఇప్పుడు ప్రార్థన చేసిందండి. గర్వపు మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈవిడ పట్ల మాట్లాడారు కానీ ఈవిడ సమస్యను దేవుడు పరిష్కారం చేశాడు. సంతోషంతో వ్యక్తం చేస్తుంది మీరు గర్వపు మాటలు. అన్నగారి కమిట్మెంట్, ఆవిడ త్యాగానికి, ఆవిడ కమిట్మెంట్కి దేవుడు ఎంతో సంతోషించారండి. చూడండి, ఒక్కగానొక్క కొడుకుని ఇచ్చేసేసాక అన్నగారికి మళ్ళీ పిల్లలు పుట్టారా? అసలు అప్పుడు దాకా లేరు. తర్వాత 3 కుమారులు, 2 కుమార్తెలు కూడా దేవుడిచ్చాడు. ఎంత గొప్ప కార్యం జరిగింది చూడండి ఆవిడ జీవితంలో. గర్వపు మాటలు మాట్లాడిన పెనిన్న చిన్నపోయింది. తర్వాత గర్వపు మాటలు మాట్లాడిన పెనిన్న చిన్నపోయిపోయింది. ఆవిడ స్థితి కన్నా ఈవిడ స్థితి ఉన్నతంగా ఉంది. అలా చేశాడు దేవుడు. అందుకని గర్వపు మాటలు మాట్లాడకూడదు. కాబట్టి మనం క్రైస్తవులుగా దేవుడి పిల్లలంగా మనం అందరం బ్రతుకుతున్నాం. మనం ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే అన్నిలు సంగతే మనకి పక్కన పెట్టేద్దాం. ఇటువంటి మాటలు, ఇటువంటి గర్వపు మాటలు మనం మాట్లాడుకోకూడదండి. చరిత్రలో గర్వంగా మాట్లాడే ఒక చక్రవర్తి నాకు తెలుసు కదా, బైబిల్ చరిత్రలో నెబుకద్నెజర్ గారు. అబ్బా ఇదంతా నాదే, నేను కట్టించాను అనుకున్నాడు. చివరికి అడవులు పోలే గడ్డి వేసే పరిస్థితి కలిగింది ఆయనకి గర్వం. అందుకనే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని కూడా బైబిల్లో దేవుడు రాయించాడు. యోగు గారి సందర్భంలో వచ్చిన స్నేహితులు ఏమంటారు? ఆదరించే మాటలు ఏమైనా మాట్లాడారా? యోగు గారు అంత నిజాయితీ భావుడిగా మనం బైబిల్లో చూస్తున్నాం కదా, అంత చెడుతనమును విసర్జించిన వ్యక్తిగా చూస్తున్నాం కదా. వచ్చిన స్నేహితులు యోగు గారిని ఏమన్నా ఆదరించే మాటలు మాట్లాడారా? నువ్వేదో తప్పు చేసావు, నువ్వేదో పాపం చేసావు, మా అందరికీ లేని స్థితి నీకు దేవుడు ఎందుకు ఇస్తాడు, నువ్వేదో చేసావు అని నిందించేవాళ్ళు గాను, బాధ పెట్టేవాళ్ళు గాను మాట్లాడారు. కానీ ఎవరో ఇద్దరు స్నేహితులు యోగు గారిని ఓదార్చే మాటలు మాట్లాడలేదండి. కాబట్టి మనం దేవుణ్ణి పిల్లలం, క్రైస్తవులు, యేసుక్రీస్తు నమ్ముకున్నాము అని 10 మందిలో సమాజంలో బతుకుతున్నాం. కాబట్టి ఇటువంటి మాటలు మాత్రం మనం మాట్లాడకూడదు. మొదటి మాట ఏంటి? విస్తారమైన మాటలు మాట్లాడకూడదు, దోషం ఉండదు. మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు. కత్తిపోటి వంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారు కానీ మాట్లాడకూడదు. విమర్శించే మాటలు కూడా మాట్లాడకూడదు. గర్వపు మాటలు కూడా మాట్లాడకూడదు. ఇంకా చాలా రకాల మాటలు ఉన్నాయి, మోసకరమైన మాటలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి 5 మాటల గురించి మనం నేర్చుకున్నాం. ఇటువంటి మాటలు మనం ఎవరు కూడా మాట్లాడకూడదు. క్రైస్తవులుగా బ్రతుకుతున్న మన మాటలు ప్రేమ, దయ, కరుణ, క్షమాగుణం, ఇటువంటి లక్షణాలన్నీ కూడిన మాటలుగా మన మాటలు ఉండాలండి. యేసుక్రీస్తు వారి 5 లక్షణాలు కలిగిన ఒక మాట మాట్లాడాడు ఒక స్త్రీతో.
యేసుక్రీస్తు వారు మాట్లాడాడు. ఐదు లక్షణాలు ఉన్నాయి అందరూ, ఐదు గుణాలు కనపరచాడు. అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా, నేను కూడా నిన్ను శిక్ష విధించను, పాపం చేయకుండా బ్రతుకమ్మ. ఆ మాట ఎంత విలువైన మాట అండి. ప్రేమైన దేవుని పిల్లారా, బైబిల్లో ఎంతోమంది భక్తుల గురించి దేవుడు రాయించాడు. అవన్నీ మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన జీవితాలు సరిచేసుకోవడానికి మనకు ఒక పాఠాలు. భక్తిహీనుల జీవితాల గురించి కూడా రాయించాడు. భక్తిహీనుల జీవితాల గురించి రాయించిన వాటిని అవి మన గుణపాఠాలు. నేర్చుకోవాల్సిన పాఠాలు అయితే సరి చేసుకోవాల్సినవి గుణపాఠాలు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మన జీవితాలకి ఉపయోగకరంగా ఉండాలని ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నానండి. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, పరలోకమందన్న మా కన్న తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఇప్పటి వరకు నాయన నీ జ్ఞానగ్రంథమైన బైబిల్లోంచి నాయన మేము మాట్లాడే మాట ఎలా ఉండాలి, ఎటువంటి మాటలు మాట్లాడకూడదు అన్న మాటలు, ఒక ఐదు మాటల గురించి మేము తండ్రి మేము విన్నాం తండ్రి. నాతో సహా ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మాట్లాడకూడని మాటలు మాట్లాడకూడకుండా మా నోటిని నాలుకని భద్రపరుచుకొని నీకు ఇష్టమైన మాటలే మాట్లాడేటట్లుగా మమ్మల్ని మేము నాయన పరలోకానికి కావాల్సిన అర్హత సంపాదించుకునే వారంగా ఉండి విన్న మాటల ప్రకారంగా బ్రతికి పరలోకం చేరే భాగ్యం ఇక్కడ ఉన్న మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా బాగా చెప్పారు కదండి పాఠం, చాలా కష్టపడి కూడా మన మధ్య నుండి ఆదాం వచ్చినట్టు పాఠాన్ని.